Hello, welcome to Competitive Exams Library. If you are not subscribed to our channel, please subscribe to our channel. So, if you miss important videos and updates, please check out the SSC MTS exam review videos. In this video, we will May 10th, 2nd, and the third ship in memory based question answers. Already, first and second ship, we will video the second ship. Remaining questions in the third ship in this video. Okay, SSC important videos anni kuda oka playlist aithe create chesanu. Aa videos lo questions aithe chaala varaku aithe adugutunnadu kabatti miss avakunda chudandi. Alage review videos anni kuda playlist create chesanu. Aa rendu links kuda paina INS symbol daggara kinda description lo odalestanu. Akkada ni meer aithe check cheyochu. Second shift lo stand up india scheme gurinchi aithe adigaru. Idi manaki promoting entrepreneurship among women and scheduled caste and tribe. Schedule caste and tribe SCST లో ఉన్న మహిళలు ఎవరైతే మహిళా ఎంటర్‌ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్తలో సో చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ స్టార్టప్ ఇండియా పథకాన్ని అయితే ప్రారంభించారు సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మిస్ అవ్వకుండా చూసుకోండి అలాగే నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ షుడ్ నాట్ ఎక్సైడ్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఓకే మనకి దీనికి సంబంధించిన ప్రశ్నగా చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడింగ్ ద 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద పార్లమెంట్ టోటల్ మెంబర్ లో 15% కి అయితే ఎక్సీడ్ అయితే అవ్వకూడదు అలాగే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ డు వి హావ్ ఎన్ ఈక్వల్ డ్యూరేషన్ ఆఫ్ డే అండ్ నైట్ త్రూ అవుట్ ద ఇయర్ ప్రతి సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా పగలు రాత్రి రెండు కూడా సమానంగా ఉండే ప్రాంతం ఏది అని అయితే అడిగారు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉన్న ఏరియాలో అయితే మనకి సమానంగా ఉంటుంది ఇంకేదైతే ఆప్షన్ లేకపోతే ఈక్వేటర్ కానీ ఇలాంటివి అయితే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకసారి ఆప్షన్ బట్టి ఆన్సర్ కామెంట్ చేయండి అలాగే ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అయితే అడిగారు కిరణ్ దేశాయ్ ఇది మనం స్టాటిక్ బుక్స్ అండ్ ఆథర్స్ లో మనకి ఇండియన్ బుక్కర్ ప్రైజ్ విన్నర్స్ కు రిలేటెడ్ గా అయితే డిస్కస్ చేసాం సో ఆ వీడియో కూడా అందులో యాడ్ చేసాను చూస్తే మీరు ఇది ఆన్సర్ చేయగలుగుతారు అలాగే బ్రహ్మోదయ అంటే ఏంటి అని అడిగారు ఇది ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ గిఫ్ట్ ఇదర్ ఫార్మ్ ఆఫ్ సింగిల్ ప్లాట్ ఆర్ ఓల్డ్ విలేజ్ డొనేటెడ్ ద బ్రాహ్మణ్స్ ఇన్ ద ఎర్లీ మెద్వలేవ్ మనకి చరిత్ర పూర్వకాలంలో బ్రాహ్మణులకి మనకి భూమి ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ అయితే మనకైతే దానం ఇచ్చేవాళ్ళు కదా సో మొత్తం విలేజ్ అందరికి కూడా బ్రాహ్మణ్ విలేజ్ అందరికి మనకి ఓల్డ్ గా ల్యాండ్ ఇవ్వడం లేదా సింగిల్ సింగిల్ గా ప్లాట్స్ వైజ్ గా ఇవ్వడం అటువంటి దాన్ని బ్రహ్మోదయ అని అయితే అంటారు నెక్స్ట్ సెన్సెక్స్ 2021 లో అయితే 2011 లో జరిగింది కదా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే 2021 లో జరగాలి సో దీనికి మనకి పోస్ట్ పోన్ ఎందుకు చేశారు ఏ టైప్ ఆఫ్ మనకి ఇంక్లూడ్ చేయాలని చూస్తున్నారు అని అయితే ఏదో క్వశ్చన్ అడిగారు ఇది అయితే ఎగ్జాక్ట్ నాకు అయితే ఐడియా లేదు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కామెంట్ చేయని ఆన్సర్ అనేది అలాగే విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ యాజ్ పర్ ద లేటెస్ట్ సెన్సెక్స్ ఓకే లేటెస్ట్ సెన్సెక్స్ ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ అయితే అడిగారు ఇది లేటెస్ట్ అంటే మనకి ప్రెసెంట్ 2021 ప్రకారం అడిగారా 2011 అడిగారా అనేది క్లారిటీ లేదు సో మేఘాలయ అయితే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఇది నాకు క్లారిటీగా అయితే ఐడియా లేదు క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఐడియా లేకపోవడం వల్ల చెప్పలేకపోతున్నాను ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడి నుండి కూడా థర్డ్ షిప్ లో అడిగిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియో చూస్తున్న వాళ్ళు ఈ టైం స్టాప్ అయితే కింద కామెంట్ చేయండి సో పిన్ చేస్తాను అక్కడ నుండి ఎవరైనా కావాలంటే డైరెక్ట్ థర్డ్ షిప్ ఇక్కడికి ఫార్వర్డ్ చేసుకుని చూడొచ్చు 2022 ఫార్ములా వన్ యునైటెడ్ స్టేట్స్ విన్నర్ ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చేసరికి మ్యాక్స్ వెర్స్టాపెన్ నెక్స్ట్ రామకృష్ణ మిషన్ ఫౌండర్ అడిగారు వివేకానంద ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నే ఆల్రెడీ మనం ప్రీవియస్ లో మొత్తం అన్ని కూడా డిస్కస్ చేసాం అలాగే ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ గా మనకి 25 to 28 కి సంబంధించి అడిగారు రిలీజియన్ ఫండమెంటల్ రైట్స్ సంబంధించి సో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం డొలోవేరియా ఎక్కడ ఉంటుందని అడిగారు ఈ డొలోవేరియా అనేది మనకి రాణా ఆఫ్ కచ్ ఓకే ఆప్షన్స్ లో రాణా ఆఫ్ కచ్ ఇచ్చే రాణా ఆఫ్ కచ్ లేదా స్టేట్స్ ఇస్తే కనుక గుజరాత్ అయితే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఫిస్కల్ ఇయర్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఉంటుందని అడిగారు 1 ఏప్రిల్ నుండి 31 మార్చి దాకా అయితే ఫైనాన్షియల్ ఇయర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు అలాగే పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏమని పిలుస్తారు అని అడిగారు సంసద్ అని అయితే పిలుస్తారు అలాగే మార్నింగ్ స్టార్ అని దేన్ని పిలుస్తారు అని అడిగారు ఏ గ్రహాన్ని మార్నింగ్ స్టార్ అని పిలుస్తారంటే వేనస్ ని అలాగే మెర్క్యూరీని అయితే ఈవినింగ్ స్టార్ అని అయితే పిలుస్తారు అలాగే స్పైసెస్ పోర్ట్ ఇండియాలో ఎక్కడ ఉందని అడిగారు కొచ్చిన్ కేరళలో అయితే ఉంటుంది అలాగే టువార్డ్స్ ఫ్రీడమ్ బుక్ ఆథర్ ఎవరు అని అడిగారు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ అలాగే హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆథర్ ఎవరు అని అడిగారు ఆన్సర్ వచ్చేసరికి జేమ్స్ మిల్ నెక్స్ట్ అలగమేరి వాజ్ ద టైటిల్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఎవరి యొక్క మొఘల్ ఎంపైర్ యొక్క టైటిల్ అలగమేరి అని అడిగారు ఔరంగజేబ్ అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఇందాక చెప్పుకున్నాం కదా మనకి ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఆర్టికల్ 25 to 28 దాకా అయితే ఉంటుంది నెక్స్ట్ బెరిబెరి అనే వ్యాధి ఏ లోపం వల్ల ఏ విటమిన్ లోపం వల్ల అయితే వస్తుందని అడిగారు బెరిబెరి డిసీజ్ అనేది థయామిన్ విటమిన్ బి1 లోపం వల్ల అయితే వస్తుంది జాకోయి మరియు చోళం అనేవి ఏ డ్యాన్స్ ఫామ్ కి సంబంధించిన డివిజన్స్ అని అడిగారు ఇది మణిపూర్ డ్యాన్స్ ఫామ్ కి సంబంధించిన డివిజన్స్
అలాగే నార్థర్న్ మోస్ట్ ఆఫ్ హిమాలయన్ రేంజ్ ఏంటి అని అడిగారు, ఆన్సర్ హిమాద్రి. అలాగే వేజ్ వర్కర్ హౌ మెనీ డేస్ వర్క్ ఇన్ ఇయర్ యాజ్ పర్ ద సెన్సస్ 2011, 2011 జనాభా లెక్కల ప్రకారం వేజ్ వర్కర్స్ కి మినిమం ఎన్ని రోజులు పని ఉంటుంది సంవత్సరంలో అని అడిగారు, 183 రోజులు. అలాగే పిఆర్ సీజర్స్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగారు, హాకీ ప్లేయర్. పర్సన్ రిలేటెడ్ స్పోర్ట్స్ వీడియోలో అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అలాగే దసరాని ఏమని పిలుస్తారని అడిగారు, దసరాని మనకి విజయదశమి దసరా అని కూడా అంటారు కదా. అలాగే స్టేట్ యొక్క హెడ్ ఎవరవుతారని అడిగారు, గవర్నర్ స్టేట్ హెడ్ గా వ్యవహరిస్తారు. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరని అడిగారు, ఆన్సర్ ఆర్ వెంకటరమణి. హూఇస్ హూ రిలేటెడ్ గా కూడా క్వశ్చన్ స్టార్ట్ చేశాడు. హూఇస్ హూ ఛానల్లో మనకి ట్రిక్స్ తో సహా ఎలా గుర్తుపెట్టుకోవాలని వీడియో చేశాను, ఆ వీడియో మనకి ప్లేలిస్ట్ లో అప్డేట్ చేశాను, ఒకసారి టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తాను, ఒకసారి చూడండి, నెక్స్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే విచ్ మినిస్ట్రీ కంట్రోల్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ అయితే అడిగారు, పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మహారాష్ట్ర నేషనల్ పార్క్, అంటే కింద కొన్ని జాతీయ పార్కులు ఇచ్చి మహారాష్ట్ర రాష్ట్రంలో లేని జాతీయ పార్క్ ఏదని అడిగారు, ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి, ఒకసారి జాతీయ పార్కులు కూడా చూసుకోండి. ఇది మనకి సెకండ్ అలాగే థర్డ్ షిఫ్ట్ లో గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.